తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ లో లాగా తమ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావాలని అధికారం కావాలని తాను ఏనాడు అనుకోలేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తన దృష్టిలో పదవుల కంటే వ్యక్తిత్వమే గొప్పదని చెప్పారు. కేటీఆర్ తనకు చాలా మంచి స్నేహితుడన్న హరీష్ ఆయనను ముఖ్యమంత్రిగా చేస్తే అంగీకరిస్తానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విమర్శలను కూడా హరీష్ తిప్పికొట్టారు. ప్రాజెక్టుపై ఏమాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం వచ్చాక రెండు పంటలు వేస్తున్నది నిజం కాదా, మంచి పేరు వచ్చిందనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడారు. మంచి పేరు పోగొట్టాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. విపక్షాల ఆరోపణలో నిజం లేదు. మరి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులో వారు కమిషన్లు తీసుకున్నారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు వెళ్ళిన రాహుల్ గాంధీ జోకర్ అయిపోయారని కామెంట్ చేశారు. మీ మార్పు ఏంది? ఎప్పుడు కుర్చీలో కూర్చోవాలి? మీ పదవి, మీ ఆశ, మీ మార్పు అంతా కుర్చీ కోసం మీ ఆలోచన తప్ప ప్రజా జీవితంలో కాదు. కానీ కేసీఆర్ గారు ఇలా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేసింది, ప్రజల జీవన విధానంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేసింది. ఇది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం. కానీ మీ చేతుల్లో పోతే మళ్ళీ కుర్చీల కొట్లాట మోపైతుంది. ఇప్పటికే చాలా మంది నేను సీఎం అంటే నేను సీఎం, అసలు మీకు 35-40 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేని కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటా ఉన్నారు. మీరు ఎన్ని కలలు కన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో హ్యాట్రిక్ ప్రభుత్వం బీఆర్ఎస్ది కేసీఆర్ మాత్రమే.